రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు లలాం లోవరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు చెన్నయ్యపాలెం రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు మద్దతుగా చేసే ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో జిల్లా బీజేపీ పార్టీ కార్యదర్శి పల్లా రామకృష్ణ, లీగల్ అడ్వైజర్ ప్రగడ చక్రరావు పాల్గొని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయకుండా సగం మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకుంటుందని ఏపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు కల్పించే సబ్సిడీలు రైతులకు అందేలా చేయాలని, రైతులు దళారుల చేతిలో మోసపోకుండా చూడాలని, రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేయాలని, రైతు సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని చెప్పుకోవడమే తప్ప రైతులకు పూర్తి స్థాయిలో మేలు చేయలేదని అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పిలుపు మేరకు అన్నదాతలకు న్యాయం కోసం 10 గంటల నుంచి 12 గంటల వరకు దీక్ష చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంతా చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే కోటనందూరు మండలం చెన్నపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రం దగ్గర మరి రైతుల దగ్గర నుంచి ఖచ్చితంగా ధాన్యం ప్రభుత్వం వారు ఏదైతే మద్దతు ధర తెలిపిందో మద్దతు ధర కొనాలని చెప్పి ఉద్దేశంతో మేము రైతు భరోసా కేంద్రం ద్వారా మరి ఏదైతే పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇందులో ముఖ్యంగా ఆ ఉద్దేశం ఏంటంటే 75 కేజీలు ధాన్యం బస్తానే రైతు మద్దతు ధర 1416 రూపాయలకి రైతు మద్దతు ధర ప్రకటించారు. 75 కేజీలు బస్తాను గంటా కాదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు ఏమన్నారంటే 3,15,440 మంది నుంచి రైతుల నుంచి మేము ధాన్యం సేకరిస్తాము, 45 లక్షల క్వింటాల ధాన్యం సేకరిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే 1,66,814 మంది నుంచి సుమారు 21 లక్షల టన్నులు మాత్రమే వెళ్ళి సేకరణ చేశారు. ఇందులోనే రకరకాల అవగాహన ఇప్పుడు చెప్తా ఉన్నాయి రైతు వాళ్ళకి, మీ 800 గ్రామేమంటే, మీ 900 గ్రామేమంటే, అది రైతు భరోసా కేంద్రం ద్వారా అమ్మారా లేకపోతే డైరెక్ట్గా మిల్లోడికి అమ్మారా, మిల్లోడి అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడా, రైతు భరోసా కేంద్రం ద్వారా అమ్మితే రైతు భరోసా కేంద్రంలో ఉంటే ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారో ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ వారు మన భూమి ఈ సంవత్సరం ఎంత భూమిలో మనం వ్యవసాయం వరి వేసామో ఎంత వచ్చింది అది వాళ్ళు ఆన్లైన్ చేసి మన పాస్బుక్ని మన బ్యాంక్ పాస్బుక్ని అన్నింటిని కూడా ఆన్లైన్ చేసి ఒక రిసీట్ ఇస్తారు. అప్పుడు మన దగ్గర పట్టుకెళ్ళి నువ్వు ధాన్యాన్ని పట్టుకెళ్ళి అమ్ము అని, అప్పుడు మన ధాన్యం పట్టుకెళ్ళి అక్కడ ఇస్తే ఆటోమేటిక్గా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారు మన అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు కొట్టారు. మరి ఇక్కడ ఉన్న రైతులు ఏమంటారంటే 800 గ్రామేమో బిల్లోడు కొడతాను అన్నాడు, అంటే 400 రూపాయలు సుమారుగా రైతుకి పోతుంది. అంటే మన స్టేట్ గవర్నమెంట్ మా రైతుకి ఇచ్చేటువంటి మద్దతు ధర ఇదేనా? అయితే రైతుని ఉంచడానికి రైతుని నాశనం చేయడానికి ఏంటి పరిస్థితి అనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మేము ముఖ్యంగా ఈవేళ మనం డిమాండ్ ఏంటంటే మీరు కొంటానన్నటువంటి 45 లక్షల టన్నులు ఖచ్చితంగా రైతు